విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ సూచించారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన యాంటీ ర్యాగింగ్ యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ ఉత్తమ డాక్టర్లుగా ఎదిగి జిల్లా మెడికల్ కళాశాలలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ర్యాగింగ్ గొడవలకు పాల్పడడం చట్టరీత్యా నేరమని ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడితే శిక్ష అర్హులవుతారన్నారు. పోలీస్ వాళ్ళు మాత్రము ఊరుకోరు, మీ పేరెంట్స్కి చెప్తారు, మీ ప్రిన్సిపాల్కి చెప్తారు, పోలీసు వాళ్ళ పని పోలీసు అర్థమైందా? అందుకే మీ అసైన్మెంట్ ఏదైతే ఉందో ఆ అసైన్మెంట్ మీదనే పనిచేయండి. వేరే ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్ ఇల్లీగల్గా ఇన్వాల్వ్ అయ్యిండ్రని అంటే దయచేసి మిమ్మల్ని ఎవ్వరు కాపాడరు. మీరు మంచి ఎంతో నాలెడ్జ్ ఉంటే మీరు ఇక్కడ వరకు రావడం జరిగింది. 23 లక్షలు నాకు తెలిసినంత మటుకు అయితే 22 లో 23 లాక్స్ ఏమో రాసినారు. ఆమె కరెక్టా? జస్ట్ నాకు తెలిసినంత వరకు 109,000 లో 110,000 సీట్లు మాత్రమే ఉన్నాయి భారతదేశంలో. మీ తల్లిదండ్రులు చాలా హోప్ పెట్టుకొని మిమ్మల్ని ఇక్కడికి పంపడం జరిగింది. వాళ్ళ యొక్క ఆశలు బొమ్మ చేయకుండా వాళ్ళు ఏదైతే మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, మీరు ఆ నమ్మకాన్ని అట్లనే ఉంచి వాళ్లకు మీరు నా కూతురు నా కొడుకు మంచి ప్రయోజకుడు అయ్యనే మాట తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికి ఒకటే ఒకటి విషయం చెప్పదలుచుకొని రావడం జరిగింది. మీరందరూ మీ అసైన్మెంట్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి మీ యొక్క అసైన్మెంట్ వితౌట్ ఎనీ డిఫికల్టీ మీరు కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్తారనేది మా ఉద్దేశము. మీ ప్రిన్సిపాల్ గారితో, వైస్ ప్రిన్సిపాల్ మేడం, తర్వాత మీ వార్డెన్, మీ ఫ్యాకల్టీతో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి మీకు ఏదైనా చిన్న ఇబ్బంది అయినా కానీ ఊహ కం